జగన్మోహన్ రెడ్డి నోటి వెంట పచ్చి బూతులు. సో మరి ఇప్పుడు చూసుకుంటే మన రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా వరదలన్నీ కూడా ముంచెత్తి ప్రజలందరూ కూడా వాళ్ళ జీవనాన్ని జీవనం మొత్తం కూడా స్తంభించిపోయి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్న సందర్భంలో చాలా మంది ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అయితే సహాయక చర్యలు అన్నీ కూడా అందిస్తున్న నేపథ్యంలో అక్కడికి అదే త్రోవలో కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడ పరామర్శించి వాళ్ళని వాళ్ళతో మాట్లాడి కోటి రూపాయల విరాళం కూడా అందించారు. కాకపోతే అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించినప్పుడు మీడియాతో మాట్లాడుతూ అక్కడ సమస్యల గురించి కష్టాల గురించి మాట్లాడిన దానికన్నా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీద బురద చల్లడానికి ఎక్కువగా ప్రయత్నిస్తున్నాడు, వీళ్ళని నెగిటివ్గా పోర్ట్రేట్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నాడు అనే విషయం మాత్రం కూడా అందరికీ క్లియర్గా అర్థమవుతుంది. సో అదే విధంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కొన్ని పచ్చి బూతులు మాట్లాడడం జరిగింది. సో మరి ఏ విధంగా మాట్లాడాడు, ఎందుకు మాట్లాడాడు అనుకుంటే గత ప్రభుత్వ హయాంలో టీడీపీ ఆఫీస్ మీద రాళ్ల దాడి జరిగినప్పుడు అది ఎవరు చేశారు, ఖచ్చితంగా వైసీపీ సంబంధించిన వాళ్ళే చేశారు అన్న దానికి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కొన్ని ఆధారాలు కూడా సేకరించింది. సీసీటీవీ ఫుటేజెస్ కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో అప్పుడున్న ప్రభుత్వానికి సంబంధించి సిట్టింగ్ ముఖ్యమంత్రిని పట్టాభి అనే ఒక వ్యక్తి బోసిడికి అని తిట్టాడు. సో అదే విధంగా ఇప్పుడున్న సీఎం చంద్రబాబు నాయుడు నన్ను కూడా లన్ అనే విధంగా కూడా కొన్ని బూత్ మాటలు మాట్లాడాడు అనే విధంగా తను మాత్రం మీడియా ముఖంగా ఇలాంటి పచ్చి బూతులు అన్నీ కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం జరుగుతుంది. సో చాలా మంది కూడా ఏమనుకుంటారంటే సో ఈయన కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకున్న సమస్యలు ఏంటో తెలుసుకోవాలి, వాళ్ళకి సహాయం చేయాలి, చేతనైన సహాయం అందించాలి కానీ అంటే ఒక విధంగా చూసుకుంటే గత ప్రభుత్వ హయాం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని లక్షల కోట్లు సంపాదించాడో మొత్తంగా చూసుకుంటే రాష్ట్రం మొత్తాన్ని కూడా అరువు పెట్టి రాష్ట్రం మొత్తాన్ని అప్పుల కుప్పగా మార్చి తను మాత్రం చాలా ఆస్తులు కూడబెట్టుకున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. సో అలాంటి ఒక వ్యక్తి ఇప్పుడు చూసుకుంటే అక్కడికి వెళ్ళి వరద బాధితులకు కానీ ఒక విధంగా చూసుకుంటే చేయూతను అందించాలి, సహాయం చేయండి, ఏదో ఒక విధంగా అందరూ అంటారనే విషయం దృష్టిలో పెట్టుకుని కోటి రూపాయలు విరాళం అందించి తర్వాత ఇక నేను ఇచ్చాను సో అనే విధంగా ఇప్పుడున్న కూట ప్రభుత్వం మీద బురద చల్లడానికి సో వాళ్ళ తప్పిదం వల్ల ఇదంతా జరిగింది, వాళ్ళ ఇంటికి ఇల్లు మునిగిపోతుంది అనే విషయం తెలుసుకొని ముందుగానే గేట్లు ఎత్తేసారు కాబట్టి ఇదంతా జరిగింది. సో ఈ విధంగా చాలా మటుకు ఇప్పుడు అంటే ఒకవేళ జరిగినప్పటికీ కూడా జరిగిన తర్వాత వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదు, సహాయాలు చేయడం లేదు, అసలు ప్రజలకు ఎలాంటి సహాయాలు కూడా అందడం లేదు, ఫుడ్ కూడా ఇవ్వడం లేదు, ఇలాంటివన్నీ కూడా ముఖ్యంగా ఏదో ఒక లోగో ఏం పెట్టుకున్నాడంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీద బురద చల్లాలి, వాళ్ళని నెగిటివ్గా పోర్ట్రేట్ చేయాలి, ప్రజలందరూ కూడా వాళ్ళని అసహించుకోవాలి, ఇదంతా కూడా ఒక చేయడానికి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ తరఫున ఉన్న వాళ్ళందరూ కూడా ప్రయత్నిస్తున్నారనే విషయం కూడా మనందరికీ క్లియర్ అండ్ క్లారిటీగా అర్థమవుతుంది. సో మరి ఏదేమైనప్పటికీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ వీడియో మాత్రం చాలా వైరల్ అవుతుంది, ఆయన మాట్లాడుతున్న పచ్చి బూతులు. సో చాలా మంది ఏంటంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నోటి వెంట పచ్చి బూతులు వినిపిస్తున్నాయి అనే విధంగా అది కూడా మీడియా ముఖంగా అనే విధంగా చాలా మంది కూడా వాటి గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. సో మరి ఒక విధంగా చూసుకుంటే అప్పట్లో ఆయన ఏమంటున్నారు జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పుడు రాళ్ల దాడి జరిగింది టీడీపీ ఆఫీస్ మీద అంటున్నారు. సో మరి దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజెస్ ఉంటాయి కదా, సో ఖచ్చితంగా మా పార్టీ సంబంధించిన వాళ్ళే చేశారు అంటున్నారు. సో మరి మీ టీడీపీ ఆఫీస్లో సీసీటీవీ ఫుటేజెస్ ఉంటాయి కదా, వాటిని చెక్ చేయండి, అందులో అక్కడికి ఎవరు వచ్చారు, వాళ్ళ సెల్ఫోన్లు కూడా ఉంటాయి కదా, ఎవరితో మాట్లాడారు, అక్కడ ఎవరు ఆ ఫోన్ కాల్స్ రికార్డింగ్స్ అన్ని కూడా ఉంటాయి. సో అవన్నీ చూస్తే తెలిసిపోతుంది కదా. సో అనవసరంగా ఇలాంటి అభాండాలు ఎందుకు వేస్తున్నారు అనే విధంగా మమ్మల్ని నన్ను మా పార్టీ వాళ్ళందరినీ కూడా ఈ విధంగా టీడీపీ వాళ్ళు పచ్చి బూతులు తిట్టారనే విధంగా చెప్పుకుంటూనే ఆయన కూడా పచ్చి బూతులు మాట్లాడుతున్నారు. సో వాటి గురించి చెప్తున్నారు అనుకోవడం వల్ల ఈయన కూడా రిటర్న్గా ఆ మాటలు అంటున్నాడు వాళ్ళని అనే విధంగా కూడా మనకి క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. సో మరి ఏదేమైనప్పటికీ ఆయన మాట్లాడిన ఈ బూతులు పచ్చి బూతుల వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, అందరూ కూడా దీని గురించే మాట్లాడుకోవడం జరుగుతుంది.